స్త్రీలారా మీరు మీ పరు ఏమండి స్వపురుషులకు లోబడి ఉండండి. స్త్రీలారా మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండమంటున్నాడు. కనుక స్త్రీలు మొట్టమొదటిగా స్త్రీ తన భర్త ఎడల కలిగి ఉండవలసిన లేక నెరవేర్చవలసిన ధర్మం ఏంటో తెలుసా? మొదటిగా స్త్రీ భర్తకు లోబడాలట. స్త్రీ ఎవరికి లోబడాలమ్మా? భర్తకు లోబడాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగ లోబడడం ద్వారానంట ఏమండి వారిలో ఎవరైనా ఒకవేళ ఏమండి నీ భర్త వాక్యమునకు అవిధేయుడైతే నీ ప్రవక్తను చూచి, దేన్ని చూచట? నీ ప్రవక్తను చూచి, భయముతో కూడిన నీ ప్రవక్తను చూచి వాక్యము లేకుండానే అతడు కూడా ఏమండి దేవుని సన్నిధికి రావచ్చు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కనుక నీ భర్తను నీవు రక్షించుకోవాలి అని అంటే నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? మొదటిగా నీవు నీ భర్తకు లోబడాలి. నీ భర్తకు నువ్వేం చేయాలట? లోబడాలి. ఇదే మాట ఎఫెసి పత్రిక 5:22 కూడా అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఆ స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. స్త్రీలు పురుషునికి లోబడాలి, లేక భార్య తన భర్తకు ఏమవ్వాలమ్మా? లోబడాలి. ఈ దినాల్లో చాలామంది భార్యలు ఎలా ఉంటున్నారు అని అంటే భర్తకు లోబడరండి, భర్తకే లోబడని భార్యలు లేక పురుషునికి లోబడని స్త్రీలు సమాజంలో ఏమండి మనకి కనబడుతూ ఉన్నారు, సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా కనుక స్త్రీలైన వారు ఏమండి తన సొంత పురుషునికి లోబడాలి, లేక తన సొంత భర్తకు లోబడాలి. ఎలాగూ లోబడాలి అంటే ఏమండి క్రీస్తునకు లోబడినట్లుగా ఎఫెసీ పత్రికలు అంటాడు. ఎలాగ లోబడాలట? అటువలే స్త్రీలారా మీరును మీ స్వపురుషులకు ఎలా లోబడాలి? మీరు క్రీస్తునకు లోబడినట్లుగా. క్రీస్తుకు ఎలాగైతే లోబడుతున్నారో అలాగే స్త్రీలైన వారు కూడా తమ భర్తలకు ఏం చేయాలట? లోబడాలి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక భార్య తన భర్త ఎడల కలిగి ఉండవలసిన మొట్టమొదటి ధర్మం ఏంటంటే లోబడాలి. ఏం చేయాలట? లోబడాలి. భార్య తన భర్తకు లోబడాలి. ఆ కింద అంటాడు, శారా గురించి చెప్తాడు భక్తుడు, ఏమండి అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువలే పూర్వం అంట దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు కూడా ఏం చేశారట? తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమ్మును తాము ఏం చేశారమ్మా? అలంకరించుకున్నారు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తోంది. కనుక ఆ స్త్రీ తన భర్త ఎడల కలిగి ఉండవలసిన మొట్టమొదటి ధర్మం ఏంటంటే లోబడ్డం. ఏడి చెప్పండి, లోబడ్డం. చాలామంది భార్యలు భర్తకు లోబడరండి. వీళ్ళు ఏమనుకుంటారంటే నేను నా భర్తకు లోబడ్డం ఏంటి, అవసరమైతే ఆడే నాకు లోబడాలి, ఆడే నాకు ఏం చేయాలి లోబడాలంటారు. అలా చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోట ఏమంటే సువార్తల్లో ఒక మాట అంటాడు, మనుషులు మీకు ఏమి చేయాలని మీరు ఆశిస్తూ ఉన్నారో మొదటగా మీరు వారికి అలాగున చెయ్యండి అన్నాడు. మనుషులట మనకేం చేయాలని మనం ఆశిస్తామో దానిని మొదటిగా మనం చేయాలంట. ఎవరు చేయాలి? మనం మొదటిగా చేయాలి. ఎదుటోడు మనకి లోబడాలి అని మనం కోరుకున్నప్పుడు మనం ముందుగా లోబడాలి. ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమించాలి అని కోరుకున్నప్పుడు మొదటగా మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా కనుక ఏమండి ఆడే నాకు లోబడతాడులే అనుకోకూడదు. కనుక నువ్వు నీ భర్తకు లోబడినప్పుడు నీ భర్త కూడా నీకు లోబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక భార్యలు మొదటిగా వారి జీవితంలో కలిగి ఉండవలసిన లేక తన భర్త ఎడల కలిగి ఉండవలసిన ధర్మములో మొదటిది
భార్య తన భర్తకు లోబడాలి.